श्रीनिवासराजु ఆస్ట్రాలజీ ఆధ్యాత్మిక యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియోలో నేను తెలియజేసే అంశం మీకు చెప్పేటటువంటి రాశి మకర రాశి. ఈ మకర రాశి గలటువంటి వారికి ఈ సంవత్సర కాలమైనటువంటి 2021 అనగా శ్రీ ప్లవనామ సంవత్సరమైనటువంటి ఈ 2021 సంవత్సర కాలంలో ఈ రాశి గలిన వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, ఈ యొక్క రాశి గలిన వారికి ఉద్యోగ రీత్యా బ్రతుకు తెరువు విషయంలోను ప్రేమ వ్యవహారంలోను అదేవిధంగా ఈ రాశి గలిన వారి యొక్క పెళ్లి విషయంలోను ఎటువంటి ప్రతికూలన ఏ యొక్క సందర్భ ప్రభావాలు ఈ రాశి గలిన వారికి జరుగుతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు వివరణ తెలియజేస్తాను. ఈ మకర రాశి గలిన వారికి ఆర్థిక పరంగా వీరి చేతిలో ఈ 2021 సంవత్సర కాలంలో వీరి చేతికి ధనం అందినప్పటికీ వారి యొక్క ధనం అనేది వారి చేతుకున్న పొదుపు చేసే ఒక రూపాయి ఏదో ఒక విధంగా చేజారటము, వారి చేతికి ధనం వచ్చినప్పటికీ కూడా దాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితులు జరగటము, ఆర్థిక పరంగా అయితేనేమో ఒకరికి రుణబాధ అనేది లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా గతంలో ఉన్నటువంటి ఆర్థికమైన సమస్యలు అప్పులు రుణాలు తీర్చుకోగలిగినటువంటి ఒక మంచి సంకల్పం ఈ సంవత్సర కాలంలో ఈ రాశి గలిన వారికి ఉన్నప్పటికీను ఆ ధనము వీరు చేతుకుండా తీసుకునేది చేసేది ప్రతిదీ కూడా ఏదో ఒకటి విలువ లేకుండా జరిగేటటువంటి ప్రభావం ఈ రాశి గలిన వారు ఉంటుంది. ఈ రాశి గలిన వారిలో వ్యక్తి అయితేనేమో భార్య కానీ పురుషుడైతే భార్య కానీ తల్లిదండ్రుల దగ్గర కానీ వీరు చేయదగిన కార్యక్రమాలు వారు చేతుకుండా చేయించటము, ధనము ఉన్నప్పుడు వారి దగ్గర దాయటము, వారు చేతుకుండా కార్యక్రమానికి సంబంధించిన ధనాన్ని అందించే ప్రయత్నం చేయటం చాలా ఉత్తమం. స్త్రీ విషయంలో తను సంపాదించినటువంటిది భర్త సహకారంతోనే కార్యక్రమాన్ని ముందుకు వెళ్ళటం, తమకు సంబంధించిన పెద్దవాళ్ళు కానీ తల్లిదండ్రుల ద్వారాగా వారు సంపాదించుకున్న ధనము వారి దగ్గర పొదుపు చేయటం స్త్రీ విషయంలో కూడా చాలా ఉత్తమం అని చెప్పాలి. ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ 2021 సంవత్సర కాలంలో ఆర్థిక పరంగా ఎటువంటి కొదవ లేనప్పటికీ అలాగే వచ్చిన ధనం కూడా ఎటువంటి విధంగా దాయకుండానే బయటికి పోయేటటువంటి పరిస్థితులు ఈ రాశి గలిన వారు జరుగుతాయి. కనుక అటువంటి విషయంలో తగు జాగ్రత్త వర్తించి ధనాన్ని జాగ్రత్తగా వారి చేతి నుంచి అధిగమించి ఖర్చు అవుతున్నప్పుడు దాన్ని కుటుంబీకులు చేతకుండా జాగ్రత్త వృద్ధి చేయటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా ఈ రాశి గలిన వారికి చెప్పచ్చు. ఈ రాశి గలిగినటువంటి వారి వివాహాల విషయంలో వారు గత కాలంలో పడినటువంటి పరిస్థితుల వలన జరగాల్సినటువంటి వివాహ తారాబలం లేకపోవటము, లేకపోతే వాళ్ళ జాతకాలను కొన్ని దోషాల వలన ముందుకు రాకపోవటము, జరిపించాల్సిన వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు సకాలంలో జరగకుండా ఆగిపోవడం వలన గతంలో బాధపడుతూ వారి నుంచి కుటుంబంలో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఏ సమస్య వలనైతే బాధపడుతున్నారో వాటికి సంబంధించినటువంటి ఆ సంవత్సర కాలం కన్నా ఈ సంవత్సర కాలంలో ఈ 2021 కాలంలో వీరికి తప్పకుండా వివాహానికి సంబంధించిన బాధలు ఏమున్నా కూడా అవి తప్పకుండా వైదొలిగిపోయి అనుకున్నది అనుకున్న రీతిలో మాత్రం ఖచ్చితంగా సాధిస్తారు. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో ఉద్యోగరీత్యా వీరు ఎంత కష్టం చేసినప్పటికీ పొజిషన్ నుంచి వారికి మాత్రం కొంత ప్రెజర్ ఉండటం, కొంత ఇబ్బందులు ఎదురవ్వటం, వారు ఎంత చేసినా చేయలేదనేటువంటి అపవాదన రావటం, వారు తోటి వారైనటువంటి ఉద్యోగ సహచరుల్లో వారి నుంచి కూడా కొన్ని అనుకోని ఇబ్బందులు, కొన్ని అనుకోని అపవాదాలు అపనిందలు మీద పడేటువంటి సికాకులు కూడా జరిగేటటువంటి ప్రత్యామ్నాయం ఎక్కువగా ఉంటుంది. కనుక ఉద్యోగానికి సంబంధించి తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా తగు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళటం చాలా ముఖ్యంగా చెప్పాలి. ఉద్యోగరీత్యా ఏదైనా ఒక బలమైనటువంటి కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు మొదట 3 నెలలు వదిలేసి ఆ తర్వాత కాలంలో చేసుకుంటే వీరికి తప్పకుండా సిద్ధించేటటువంటి పరిస్థితి ఈ రాశి గలిన వారికి. ఉద్యోగరీత్యా వారికి ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక తప్పకుండా, అంటే వారు మారట ఉద్యోగంలో పై ప్రమోషన్ గురించి కానీ స్థిరపడే విధానం గురించి కానీ అటువంటి వాటికి సంబంధించి తప్పకుండా వీరికి జరుగుతుంది. ఈ రాశి కలిగినటువంటి ప్రేమ వ్యవహారాల్లో కూడా వీరు త్వరగా ఆకర్షించబడేటటువంటి స్వభావం కలిగినటువంటి రాశి కలిగినటువంటి వారు. ఈ రాశి కలిగినటువంటి వారికి ఎంత ఉద్దరుకున్నప్పటికీ వివాహ విషయంలో ప్రేమ తెలుగు పోకూడదు అనుకుంటేనే ఆ ప్రేమలో పడగలిగినటువంటి మనస్తత్వం ఈ రాశి కలిగిన వారికి ఉంటుంది. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో ప్రేమించేది ఎంతో అభిమానించి ప్రేమించినప్పటికీ ఆ ప్రేమ అనేది ఏదో ఒక విధంగా వీరిని బాధ పెట్టేటువంటి ఇబ్బందులు జరగటం, తమ మనసులో ఏదైతే అవుతుందనుకుని చేస్తారో అది ఏదో ఒక రూపంగా విఫలమయ్యేటటువంటి ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశి కలిగిన వారికి తప్పకుండా ఉంది. ఈ రాశి కలిగిన వారికి పురుషుడి కన్నా స్త్రీలు ఎక్కువగా బాధపడటం,
స్త్రీల విషయంలో ఎంతగా ప్రేమిస్తారో ఆ పురుషులు అంతే విధంగా మోసం చేసేటువంటి విధానం ఈ రాశిగలను వారిలో జరిగేటటువంటి సహజమైనటువంటి ప్రభావం ఎక్కువగా ఈ రాశిగలను వారికి ఆకర్షిస్తుంది. వీళ్ళు ప్రేమ వ్యవహారాల విషయంలో పెద్దవాళ్ళ కన్నా వారి యొక్క స్వతంత్ర నిర్ణయాల మీద ఎక్కువగా ఆధారపడతారు. దాని వలన కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరుగుతాయి. అలాగే మీకు ప్రేమ విషయాల్లో ఏదైతే సమస్యతో సతమతమవుతూ బాధపడుతూ అది ఏ విధంగా తీర్చుకోవాలో తెలియక వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో, ఆర్థిక విషయంలో, కుటుంబకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యకి ఏదైతే మీరు ఇబ్బంది పడుతున్నారో దాన్ని మీరు కామెంట్స్ రూపంలో కాకుండా తప్పకుండా కన్సిడర్ చేయగలిగినట్టుగైతే మీ సమస్యను 100% పరిష్కారం చేయవచ్చు. సర్వే జన సుఖినో భవంతు.